విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రేగిడి ఆమతలవలస మండలం అమ్మకడ్డి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఇన్ఛార్జి కోండ్ర మురళీమోహన్ ఆదివారం నాడు రేగిడి మండలం అమ్మకంటి గ్రామంలో గ్రామస్తులతో కలిసి నిర్వహించిన రచ్చబంట కార్యక్రమంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర ధరలు పెరుగుదల, ఇసుక మాఫియా, త్రాగునీటి సమస్య, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, దేశంలోనే ఎక్కువగా అప్పుల బాధలతో ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు పెరిగాయని దుయ్యబడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన అనాలోచిత నిర్ణయాలతో నియంత పాలనను కొనసాగిస్తూ మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్లీ వచ్చినప్పుడే రైతులకు మంచి రోజులు వస్తాయన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలోనే ఏపీలో అత్యధికంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు 25% సబ్సిడీ ఇచ్చి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. 20,000 మెగావాట్లు దగ్గర ఆయన రూపాయి 75 నుంచి 2 రూపాయలకి అగ్రిమెంట్ చేసుకుంటే ఈయన వచ్చి ఆయన పేరు వస్తుందనే తీసాడు. తీస్తే ఈరోజు 15 రూపాయలు పెట్టి కొంటున్నాడు. కొంటే ఆ భారం అంతా కూడా మన మీద పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈయనేమో అప్పులు తీర్చలేకపోతున్నాడు. వాళ్ళేమో 15 రూపాయలు కాదు కదా, నువ్వు 20 రూపాయలు ఇచ్చినా ఏమన్నా అంటే మన పరిస్థితి రోజు రోజుకి ఇండస్ట్రీస్కి లేకపోతే మనకి వినియోగం పెరుగుతుంది. అంటే ఇది ఒక ఉదాహరణ. ఒక్క విద్యుత్తులోనే ఈ ఇబ్బందులు ఉన్నాయి. దేశం అంతా కూడా రైతులకి విద్యుత్ మీటర్లు పెట్టనంటే ఇక్కడ మాత్రం డబ్బులు ఇస్తామంటే వెంటనే విద్యుత్ మీటర్లు పెట్టేశారు. అందులో దురదృష్టం మన జిల్లాకైతే విద్యుత్ మీటర్లు పెట్టేశారు. మిగతా దగ్గర అయితే రైతులందరూ ఒప్పుకోవడం లేదు. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మన పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, లేకపోతే ఏదైనా పెద్ద చదువులు చదివి ఈ రాష్ట్రంలో ఉద్యోగం అయితే మరి రాదు. అందుకోసం ఏంటంటే ఇలా ప్రతి విషయం చెప్పుకుంటే అన్ని విషయాలు వెనకబడిపోతున్నాం. అలాగే రేట్లు కూడా ఎందుకు రేట్లు పెరిగాయంటే మిగతా రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ రేటు లీటర్కి 10 నుంచి 15 రూపాయలు ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం. అలాగే లా అండ్ ఆర్డర్ చూసుకుంటే ఏ రోజు కూడా మరి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఎప్పుడు కూడా కేసులు పెట్టేవారు కాదు. ఈరోజు అన్ని కేసులు పెడుతున్నారు. చివరికి ఆయన పోస్టర్ ఒక పోస్టర్ పెట్టుకున్నాడు, జగన్ అన్న ఏదో ఒక పోస్టర్ పెట్టుకున్నాడు. నాదే భవిష్యత్, నేనే భవిష్యత్. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు